ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చూడమ్మా, ముందు ఎడవడం ఆపు, ఇటు చూడు. ఇలా మూడు గన్లు ఆరు బుల్లెట్లు అంటూ టెక్నికల్గా మాట్లాడుకు, నీకే మంచిది కాదు. ఏమంటున్నారు సార్? నీ దగ్గరికి ఆ వివరాలు ఆ ఫైల్స్ ఎలా వచ్చాయో నాకు తెలుసు, సాక్షి ఇచ్చింది కదా. భయపడకండి, సాక్షి నా శిష్యురాలే. ప్రొవిషనరీ టైంలో నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంది, తను నాకు మొత్తం చెప్పింది. నిజమా సార్? అవునమ్మా, నేను నీకు సహకరిస్తాను. మనమందరం కలిసి సారంగ పాండి గారిని హత్య చేసిన అంతుకులు పట్టుకుందాం. మాలతి తనతో పాటు ఉన్న వాళ్ళందరూ నేను వాళ్ళ మనిషి అని నమ్ముతున్నారు, నేను అలాగే నమ్మిస్తున్నాను. వాళ్ళ దగ్గర లంచంగా తీసుకున్న డబ్బులు అనాథాశ్రమాలకు విరాళంగా పంపుతున్నాను. సార్ మీరు చాలా గ్రేట్ సార్. నా అదే ఉందమ్మా, ఎందరో జీవితాలు సారంగ పాండి గారి వల్ల నిలబడ్డాయి, వాళ్ళు గ్రేట్. ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా, మీరు వెళ్ళండి. ఈ కేసులో నిన్ను ఇరికించి శిక్ష పడేలా చేయమని వాళ్ళు కోరుతున్నారు. ఏదోలా నేను లేట్ చేస్తుంటాను, అలాగే నిజ నిజాలు బయట తీద్దాం. వెళ్ళండి. చెప్పండి సార్. ఏం లేదమ్మా, ఆఫీస్లో ఆ మాల్తి గారు మనుషులు ఉన్నారేమో నాకు డౌటు, అందుకే ఎక్కువగా నేను మాట్లాడలేదు. అలాగే నేను చెప్పేది విను. సరే సార్ చెప్పండి. నవ్వుతూ చూడకండి, చూసేవాళ్ళకి డౌట్ వస్తుంది. కాస్త టెన్షన్ని భయాన్ని కొంచెం నటించండి. ఆ మూడో వెపన్ ఎవరు కాల్చారు, ఆ గన్ ఎక్కడుందో ఇవ్వమని కామెడీ చేస్తూ అడిగాను. ఏమన్నారు సార్? ఏమన్నా తెలిసిందా? లేదు, నాకు తెలిసి ఆ మూడో వెపన్ వాళ్ళ దగ్గర లేదు. అయినా సరే వాళ్ళ అమాయకులు అనలేను. నిజం సార్, వారిలో ఒకరిద్దరి మీద నాకు డౌట్గా ఉంది. ఎవరమ్మా వాళ్ళు? ఆ లాయర్ జగదీష్ ప్రసాద్, ఇంకా ఆ అమ్మాజీ. అవునా? ఆ లాయర్ చాలా కన్నింగ్ ఫెలోలా కనిపిస్తున్నాడు. అమ్మాజీ సంగతి నేను తెలుస్తాను, తనేంటో ఆ చరిత్ర ఏంటో బయటికి తీస్తాను. చూడమ్మా, ఈ కేసు విషయంలో నీకేమైనా అప్డేట్స్ తెలిస్తే నాకు చెప్పమ్మా. సరే సార్. కొందరు నమ్మకస్తులతో ఒక టీం తయారు చేశాను, కేసును వీలైనంత తొందరలోనే తేల్చేస్తాను. సరే సార్, మా పరిధిలో మేము ప్రయత్నం చేస్తాం. జాగ్రత్తగా ఉండండి, చెయ్యని తప్పు నిరూపించుకునే ప్రయత్నంలో కొత్త తప్పులు చేయకండి. న్యాయంగా ధర్మంగా నడవండి, ఆలస్యమైన ధర్మమే గెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఉంటాం. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏ రోజా ఎప్పటికైనా నీకు శిక్ష పడేలాగా నేను చూస్తాను. యుగేందర్, యుగేందర్ ఇక్కడ.
నిజమే సారంగ్. రోజా అన్నది కొంత నిజమే, కానీ నిన్ను చంపిన వాళ్ళెవరో నాకేం తెలుసు చెప్పు. నువ్వెంత మంచివాడివో సారంగ్. నువ్వు పోయాక కానీ నాకే విషయం అర్థం కాలేదు. నేనే అనవసరంగా కంపెనీ కోసం ఆస్తి కోసం తొందరపడ్డాను, నిన్ను దూరం చేసుకున్నాను. ఏంటి ఈ మధ్య మోటార్ ఆన్ చేస్తే పైప్లో నీళ్ళు వచ్చినట్టుగా కన్నీళ్ళు వస్తున్నాయి? నిత్య, గ్లాస్లో విస్కీ పోసుకొని కన్నీళ్లు పెట్టుకుంటే చూడ్డానికి అంత బాగుండదు. అదేదో అవసరం లేని మంచితనం పెరుగుతుంది ఆయన మీద, అది మంచిది కాదు. అవును నిత్య, నువ్వు చెప్పింది నిజమే, నేనే తప్పు చేశాను. నేనే తప్పు చేశాను. ఏంటి అందరూ పరుగున వచ్చారు? ఇక్కడ ఎవరూ కొట్టుకోవడం లేదు వచ్చి చూడ్డానికి. ఏడు పాపం అని చెప్పానా? గుండె బరువుగా ఉంది నిత్య, కాసేపు నన్ను ఏడవని ప్లీజ్. అమ్మ మహా తల్లి, నువ్వు ఏ తప్పు చేయలేదు చెప్తే అర్థం కావట్లేదా? ఎవరో తనని షూట్ చేశారు. నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? దారిన పోయే వాళ్ళందరినీ ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలని చూసావు చూడు, అది అది పెద్ద తప్పు. ఇంట్లోకి వచ్చిన వీళ్ళందరూ బయటకు వెళ్లేదాకా ఈ ఇంట్లో ప్రైవసీ ఏ ఉండదు. ఏయ్ రోజానంటావా? యమున నువ్వేం మాట్లాడుకు. ఏయ్ ఈ చెత్తనంతా ఊడ్చి చెత్తు బుట్టలో వెయ్యండి. ప్రాబ్లం ఎందుకు ఇలా ఏదో ఒకటి ఆలోచిస్తూ కూర్చుంటావు? లేనిపోని విషయాల గురించి ఎందుకు ఇంతలా భయపడుతున్నావు? నీ ప్రాబ్లం ఏంటి?